ఆద్య గోళీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పరిధి జాబ్ మేళా. ముఖ్య అతిథిగా హాజరైన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ప్రకటన. బోయినపల్లి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి సత్యం. ధాన్యం కొనుగోలు ప్రారంభించాలంటూ సహకార సంఘం కార్యాలయం ఎదుట చెందుర్తి రైతుల ధర్నా. సిరిసిల్ల పట్టణంలో హమాలి వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా మూడవ మహాసభలు.